హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పటి వీడియోలో ఏం షేర్ చేయబోతున్నానంటే 44 సైజ్ బ్లౌజ్ని ఏ విధంగా 80 పాయింట్స్లోనే చక్కగా అడ్జస్ట్ అయ్యేలా ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాము. ఈ బ్లౌజ్ మనం కట్ చేసుకునేటప్పుడు కొన్ని టిప్స్ అయితే ఖచ్చితంగా పాటించాల్సిందేనండి. ఆ టిప్స్ ఏంటో చెప్తాను. అంటే ఈ కొన్ని టిప్స్ ఎందుకు పాటించాలి అంటే మన దగ్గర మనకి 40 సైజ్ అంటే బిగ్ సైజ్ అన్నమాట. ఈ బిగ్ సైజ్ దగ్గర మనకి కట్ చేసేటప్పుడు చాలా అంటే చాలా ఫాల్ట్లు వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తుంటాయంటే వాళ్ళ బాడీ అనేది 40 సైజ్ అంటే ఇప్పుడు ఫ్యాట్ ఉంటారు కదా, ఆ ఫ్యాట్ అనేది ఎక్కడెక్కడ ఉంటుంది అనేది మనకి తెలియదు. ఒక్కొక్కరికి హ్యాండ్స్ ఎలా ఉండొచ్చు, ఒక్కొక్కరికి చెస్ట్ దగ్గర ఎలా ఉండొచ్చు, ఒక్కొక్కరికి నడుము. ఏమైనా సరే వాళ్ళ బాడీని బట్టి మనం ఏ విధంగా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. వీడియోని కంప్లీట్గా చూడండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ని ఖచ్చితంగా ఆన్లో ఉంచితేనే నా నోటిఫికేషన్ అనేది మీకు వస్తుందండి. ఇప్పుడైతే మనం కట్ చేద్దాము. నేను 80 పాయింట్స్ బ్లౌజ్ పీస్ని తీసుకున్నాను. ఇప్పుడైతే నడుం దగ్గర ఒక 1 ఇంచ్ ఖర్చుకు తీసేయండి. ఇక్కడ క్రాస్ అంటే క్రాస్ కూడా తీయాలి, కాకపోతే ఇక్కడ క్రాస్ ఏం లేదు కాబట్టి క్రాస్ తీయట్లేదు. కరెక్ట్గా ఒక 1 ఇంచ్ అనేది ఇలా లైన్ మార్కింగ్ చేసుకోండి. 44 సైజ్ అంటే బిగ్ సైజు. ఇప్పుడు నేను తీసుకున్న క్లాత్ వచ్చేసి 80 పాయింట్స్ అనమాట. అంటే ఈ క్లాత్ని ఈ 44 సైజు ఎక్కడెక్కడ అతుకులు పడతాయో చూద్దాము. అలాగే మనకి అతుకులు పడతాయి కదా, అవి తక్కువ పడేటట్టు కూడా చూద్దాము. అలాగే బ్యాక్ పొడవు, ఇప్పుడైతే బ్యాక్ పొడవుని మార్కింగ్ చేద్దాం ఖర్చుతో సహా. అసలైతే 14.5 పొడవు, ఒక 1 ఇంచ్ ఖర్చు కలుపుకుందాం. మనం నడుము దగ్గర ఇటు ఖర్చు పెట్టాం, ఇటు పైన భుజం దగ్గర కూడా ఒక 1 ఇంచ్ దాకా ఖర్చు పెట్టాము. మొత్తం 15 అన్నమాట పొడవు. ఈ కింద ఖర్చుతో కూడా కలుపుకుంటే 15.5. అలాగే నెక్ విత్ వచ్చేసి 3.5 తీసుకుంటున్నానండి. నెక్ విత్ వీళ్ళకి 3.5 ఉంటేనే భుజాలు అనేది మరి టైట్గా పట్టేయకుండా నీట్గా ఉంటుంది. భుజం మీద పట్టి వచ్చేసి 3 దాకా తీసుకుంటున్నాను. భుజం మీద పట్టి 3 దాకా తీసుకున్నాను. నెక్ విత్ 3.5 దాకా తీసుకున్నాను. అంటే మొత్తం కలిపి మనకి 6.5 అన్నమాట. షోల్డరు భుజం మీద పట్టి 3 తీసేసుకున్నాం, నెక్ విత్ వచ్చేసి 3.5. తర్వాత ఇప్పుడు చంకలోతు ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూద్దామండి. ఈ 44 సైజ్ వాళ్ళకి ఖచ్చితంగా చంకలోతుని ఒక రవ ఎక్కువే తీసుకోవాలి. బిగ్ సైజ్ వాళ్ళకి చంకలోతు కొద్దిగా ఎక్కువే తీసుకోవాలండి. మనం బ్యాక్ సైడ్ పొడవ వచ్చేసి కింద 1 ఇంచు పైన 1 ఇంచు ఖర్చు పెట్టుకున్నాం కదా, 1 ఇంచు కూడా కింద నడుం దగ్గర 1 ఇంచుతో పర్లేదు కానీ ఈ పైన 1 ఇంచుతో ఖచ్చితంగా ఉండాలి. ఈ 1 ఇంచు దాటుకొని ఈ చంకలోతు వచ్చేసి నేను 6.5 పెడుతున్నానండి. మామూలుగా షోల్డర్ వచ్చేసి 6.5 ఉంది కానీ 6.5 ఎందుకు పెడుతున్నానంటే హ్యాండ్స్ అనేది 44 సైజు వాళ్ళకి ఎట్లా లేదన్నా కొద్దిగా లావుగానే ఉంటాయి కాబట్టి అందుకని ఒక 1 ఇంచ్ ఒక 1/2 ఇంచు 1 ఇంచ్ కాదండి ఒక 1/2 ఇంచు దించాలన్నమాట. అలాగే చంక కొద్దిగా టైట్గా ఉంటుంది అనే వాళ్ళకి ఇదిగోండి ఇట్లా క్రాస్గా, ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా క్రాస్గా మార్కింగ్ చేయండి. ఇలా చేయటం మూలాన మీకు ఇటు సైడ్ వచ్చేసి మీకు కొద్దిగా ఇటు సైడ్కి వస్తుంది కదా క్లాత్ అనేది కొద్దిగా మీకు అడ్జస్ట్ అవుతుంది. అంటే క్లాత్ ఉండదు కదా అక్కడ, కుట్ వస్తుంది కాబట్టి మీకు హ్యాండ్స్ క్లాత్ వస్తుంది కాబట్టి చక్కగా అడ్జస్ట్ అవుతుంది అన్నమాట. అలాగే ఇప్పుడు బాడీ లూజ్ చూద్దామండి. బాడీ లూజ్ వచ్చేసి ఇది 44 సైజ్ బ్లౌజ్ కాబట్టి 11 కరెక్ట్గా 11కి మార్కింగ్ చేస్తున్నాను. కరెక్ట్గా 11కి మార్కింగ్ చేశాను. నేను ఖర్చు యాడ్ చేయలేదండి, ఖర్చు ఇప్పుడు యాడ్ చేస్తాను. 44 సైజ్ వాళ్ళకి ఖర్చు వచ్చేసి మనం 2 ఇంచెస్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఖర్చు 2 ఇంచెస్ మార్కింగ్ చేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసుకోండి. తర్వాత నడుం లూజ్ వచ్చేసి 9. 44 సైజ్ కదా నడుము ఎందుకని అంత సన్నగా ఉంటుంది అనే డౌట్ రావచ్చు. చాలా వరకు కూడా 44 సైజ్ వాళ్ళకి పొట్ట తక్కువగా ఉందనుకోండి మీకు అంతే వస్తుంది. మనం చాలామంది 44 బిగ్ సైజ్ కదా నడుము కూడా 44 పెట్టేస్తుంటారు, అది కరెక్ట్ కాదు. అలాగే ఖర్చు కూడా 2 ఇంచెస్ బ్యాక్ డాట్స్ కోసం 1 ఇంచ్ మార్కింగ్ చేశాను. ఈ పైన కింద ఖర్చుల్ని ఈ విధంగా కలిపేస్తున్నాను. ఇప్పుడు ఈ సైజ్ వాళ్ళకి బ్యాక్ నెక్ ఎంత లోతు తీసుకోవాలి అని అడుగుతున్నారు కదా, దానికన్నా ముందు ఇప్పుడు బ్యాక్ డాట్ని మార్కింగ్ చేద్దామండి. టేప్ని ఈ విధంగా పెట్టుకొని ఇలా మడిచి ఎక్కడికైతే మజ్జిగ వచ్చిందో అక్కడికి ఒక డాట్ పెట్టండి. పెట్టి ఇది 1 ఇంచ్ వెడల్పు ఉండే డాట్ లాగా చూసుకోండి. బిగ్ సైజ్ కాబట్టి మనకి 1 ఇంచు, అలాగే పొడవు వచ్చేసి 3.5 దాకా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇలా మార్కింగ్ చేయండి. బ్యాక్ నెక్ డీప్ని ఇప్పుడు మార్కింగ్ చేద్దాము. బ్యాక్ నెక్ యొక్క డీప్ 9. 9కి మార్కింగ్ చేసి తర్వాత మనం
ఈ షోల్డర్ దగ్గర నుంచి పైన ఇలా మార్కింగ్ చేస్తాం కదా. ఈ చేసినప్పుడు మనకి భుజాలు జారుతున్నాయి అనే కంప్లైంట్ వస్తే, ఇప్పుడు నేను పెంచే ఈ నెక్ విత్ ఉంది కదా, ఈ నెక్ విత్ ఇక్కడ కూడా మనం నెక్ విత్ అంతే పెడతాం, కానీ ఈ నెక్ విత్కి కొద్దిగా యువతలు ఒక పాయింట్ నేను పెంచిన ప్లేస్లో పెంచండి. తర్వాత నేను ఎలా మార్కింగ్ చేస్తున్నానో చూడండి. పైనుంచి ఇలా లైన్ మార్కింగ్ చేస్తాం కదా, చేసినప్పుడు ఇక్కడి నుంచి ఇది కొన్ని స్కేల్ పెట్టాను కదా, అక్కడి నుంచి అలా అటు సైడ్కి ఒక పావుంచి అటు సైడ్ తీసుకెళ్ళండి. అర్థమైంది కదా, మామూలుగా అయితే ఇలాగా లేదు, మనం కావాలనుకుంటే ఇలా పెంచుకోవాలి, పైన తగ్గించాలి కింద పెంచాలి, అప్పుడు నెక్ అనేది మనకి కావాల్సినంత డీప్ వస్తుంది, అలాగే భుజాలు జారకుండా ఉంటాయండి. ఇది కూడా మీకు అందరికీ కూడా చాలా ఉపయోగపడే టిప్ అన్నమాట. ఈ విధంగా నెక్ రౌండ్ తీసేటప్పుడు ఈ లైన్ ఉంది కదా, మధ్యలో కార్నర్లో లైన్ ఉంటుంది కదా, ఆ లైన్ అనేది మార్కింగ్ చేసుకోవటంలోనే రౌండ్ షేప్ అనేది రావటం జరుగుతుందండి. పెద్ద లైన్ కాకుండా ఒక 1 ఇంచ్ లైన్ గీసుకుంటే చాలు. తర్వాత ఈ చంక డౌన్కి కరెక్ట్గా 44 సైజ్ వాళ్ళకి 1 ఇంచ్ అయితే చాలండి. ఇలా 1 ఇంచ్ చేతులు సన్నగా ఉన్నాయి అనుకుంటే 1.5 దాకా పెట్టుకోవచ్చు, లావుగా ఉన్నాయి అనుకుంటే 1 ఇంచ్ అనమాట. తర్వాత ఇలా లైన్ మార్కింగ్ చేసేసేయండి. అర్థమైంది కదా ఫ్రెండ్స్, మధ్యలో ఈ లైన్ మూలానే మీకు ఈ రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ కట్ చేసేద్దాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని మనం ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడు చెప్పాను కదా 44 సైజ్ బ్లౌజ్కి 80 పాయింట్స్ మీటర్ క్లాత్తో ఎలా కట్ చేసుకుంటే అడ్జస్ట్ అవుతుందో ఇప్పుడు నేను క్లియర్గా చెప్తాను. చూడండి, ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కట్ చేస్తాం కదా, ఈ బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుంటాం కదా, దానికోసం మనం మిగతా క్లాత్ని ఇలా అడ్జస్ట్ చేసుకుందాము. ఇప్పుడు క్రాస్ క్లాత్ అయితే ఎలా పరుచుకోవాలి, అలాగే మామూలు క్రాస్ లేకుండా స్ట్రైట్ అయితే ఎలా వేసుకోవాలో చూపిస్తాను. అలా వేసుకోవడం వలన ముక్క అనేది ఎలా సేఫ్ అవుతుందో కూడా చెప్తానండి. ఇలా క్రాస్ అనుకో, మనం ఈ విధంగా వేసుకుంటాం కదా, ఈ విధంగా వేసుకుంటే మనకి ఇక్కడ చంకల దగ్గర అతుకులు పడతాయి. అలా అతుకులు పడకుండా ఉండాలంటే ఇలా రివర్స్ తిప్పుకోండి, రివర్స్ తిప్పుకొని నెక్స్ట్ సైడ్కి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. నెక్ యొక్క లోత్ ఎంత ఉంటుందో చూసుకొని దానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇది క్రాస్ అన్నమాట. ఇలా తీయటం మూలాన మనకి చేతులు అనేది అడ్చివర్ భాగంలో వచ్చేస్తాయి అన్నమాట. అదే స్ట్రైట్ వేసామనుకోండి, చేతులు ఏ ప్లేస్లో తీయాలో చూపిస్తాను. ఇలా స్ట్రైట్ అంటే క్రాస్ వద్దు, స్ట్రైట్గా కావాలి అనుకున్న వాళ్ళకి ఇది స్ట్రైట్ కదా, ఇలా స్ట్రైట్ వేసినప్పుడు చేతులు ఇదిగోండి, ఈ ప్లేస్లో చేతులు కట్ చేసుకోవాలి. అర్థమైంది కదా, ఇది రెండు పొరల మీద ఉంది కదా, మనకి రెండు చేతులు ఈ ప్లేస్లో వచ్చేస్తుంది అన్నమాట. అర్థమైంది కదా ఫ్రెండ్స్, మనకి స్ట్రైట్ అయితే ఆ ప్లేస్, క్రాస్ అయితే మామూలుగా ఈ చివరి ప్లేస్ వచ్చేస్తుంది అనమాట. అర్థమైంది కదా ఫ్రెండ్స్, 80 పాయింట్స్తో మనం ఈ క్లాత్ని చక్కగా ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. మనకి అంతకన్నా ఎక్కువ మీటర్ల క్లాత్ అయితే ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేద్దామండి. పైన 1 ఇంచ్ వదిలేసుకొని అక్కడి నుంచి కరెక్ట్గా 7కి మార్కింగ్ చేస్తున్నాను. 44 సైజ్ వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ యొక్క లోతు 7 దాకా పెట్టుకోవచ్చు అండి. ఇంకా అందుకనే ఎక్కువే పెట్టచ్చు, కానీ తక్కువ మాత్రం పెట్టకూడదు, పైకి వచ్చేసి స్ట్రైట్ అయిపోతుంది అనమాట. దీన్ని కూడా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు రౌండ్ షేప్ తిప్పేసేయండి ఫ్రంట్. తర్వాత భుజం మీద వీడియోలో చూపిస్తున్న విధంగా లైన్ మార్కింగ్ చేయండి, అలాగే చంక డౌన్ కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మార్కింగ్ చేసిన తర్వాత కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇటు సైడ్ ఒక లైన్, అలాగే ఇటు సైడ్ కూడా ఒక లైన్ వేసేసేయండి. తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దామండి. పొడవు ఫ్రంట్ పార్ట్ పొడవు పైన 1 ఇంచ్ వదిలేసుకోండి, ఖర్చు ఉంది కదా. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ వచ్చేసి 14.5 ఉంది పొడవు, ఇక్కడ వచ్చేసి మనం 12.5 తీసుకోవాలన్నమాట. కరెక్ట్గా 12.5కి మార్కింగ్ చేస్తున్నాం, అంటే 2 ఇంచెస్ దాకా మనం ఫోల్డ్ చేసామన్నమాట. దీన్ని ఇలా మార్కింగ్ చేయండి, వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ చేసేసేయండి. తర్వాత ఇటు సైడ్ వచ్చేసి ఒక 1 ఇంచ్ అయితే సరిపోతుంది. ఉక్సులు కాజాల పట్టీల వైపు ఒక 1 ఇంచ్ దాకా లైన్ మార్కింగ్ చేయండి, ఒక చిన్న డాట్ని మార్కింగ్ చేయండి. తర్వాత ఈ పొడవు దగ్గర ఒక 1/2 ఇంచ్ దాకా పెట్టుకోండి. ఇంకా మనకి అడ్జస్ట్ అవట్లేదు జస్ట్ అన్నప్పుడు ఇంకొక 1/2 ఇంచ్, అంటే మొత్తం 1 ఇంచ్ దాకా పెంచుకోవచ్చు అనమాట. ఇటు నడుం వైపు సైజ్ వచ్చేసి మనకి ఎక్కువగా మనం పైకి పెట్టకుండా ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేను 1/2 ఇంచ్ దాకా మాత్రమే పెట్టాను. తర్వాత ఈ 3 డాట్స్ని ఈ విధంగా కలుపుకోండి. ఇలా చేయటం మూలాన ఏంటంటే బిగ్ సైజ్ కదండి, వీళ్ళకి చెస్ట్ అనేది చక్కగా అడ్జస్ట్ అవుతుందన్నమాట. తర్వాత చంక లోతు ఈ విధంగా కార్నర్లో ఒక 1/2 ఇంచ్, ఈ చంక కార్నర్లో ఒక 1/2 ఇంచ్ దాకా లోతు తీసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా అడ్జస్ట్ అవుతుంది. ఇప్పుడు డాట్స్ ఎలా వేసుకోవాలో చూద్దాము.
ఇప్పుడు ఈ డాట్స్ వేసుకోవాలంటే ఒక చిన్న ఈజీ ఫార్ములా మనం చేస్తే సరిపోతుందండి. ఏంటంటే ఈ చంక కార్నర్లో ఒక లైన్ మార్కింగ్ చేయండి. మనం ఎక్కడైతే లోతు తీసుకున్నామో అదే ప్లేస్లో ఒక 3 ఇంచెస్ లైన్ మార్కింగ్ చేయండి. తర్వాత స్కేల్ని వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టి ఇలా ఒక లైన్ మార్కింగ్ చేయండి. అంటే ఫ్రంట్ పార్ట్ పొడవు దగ్గర మనం డాట్ పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి ఇట్లా ఒక లైన్ మార్కింగ్ చేయండి. తర్వాత వీడియోలో చూడండి, కుసులు కాజాల వైపు స్కేల్ ఎటుందో చూసి అక్కడి నుంచి ఒక లైన్ మార్కింగ్ చేయండి. మనకి 3 డాట్స్. మనం డాట్స్ వేసేటప్పుడు ఈ చిన్న ట్రిక్ ఒకటి పాటిస్తే మనం ఏ సైజ్ బ్లౌజ్కైనా చాలా ఈజీగా డాట్స్ అనేది మార్కింగ్ చేసుకోవచ్చు అండి. లేదు నాకు 4 టక్ కూడా కావాలంటే, 4 టక్ అంటే ఈ చంక నడుము సైడ్ వస్తుంది చూడండి, ఇటు సైడ్ కూడా మనం డాట్ వేయాలి అంటే దీనికి ఆపోజిట్, ఇదిగోండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా వేసేసేయండి. చూసారు కదా, మనం ఎటువంటి మెజర్మెంట్స్ చూడక్కర్లేదు, ఏమి చేయక్కర్లేదండి. ఈ చిన్న ఫార్ములా కనుక మీరు ఉపయోగించారంటే డాట్స్ అనేది ఈజీగా వేసుకోవచ్చు, అలాగే చాలా ఈజీగా అయిపోతుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. దీని యొక్క వెడల్పు ఏంటంటే వాళ్ళ వాళ్ళ బ్లౌజ్ సైజుని బట్టి మీరు వెడల్పు ప్లస్ పొడవు అనేది పెంచుకోవచ్చు. ఈ ప్లేసెస్లో వేయచ్చు అని మీకు ఈజీగా అర్థమవటం కోసం నేను ఈ చిన్న ట్రిక్ అనేది మీకు చూపించాను. ఇదిగోండి, ఫస్ట్ మెయిన్ టక్ వెడల్పు వచ్చేసి ఇది 44 సైజ్ బ్లౌజ్ కాబట్టి 3 ఇంచెస్ అనమాట. 3 ఇంచెస్ అంటే ఇలా మధ్యలోకి పెట్టండి, 3 ఇంచెస్ మధ్యలోకి ఇలా పెట్టుకొని అటు 1.5 ఇటు 1.5 వచ్చేలాగా వీడియోలో చూపిస్తున్నట్టు మార్కింగ్ చేయండి. పొడవు వచ్చేసి 2.5 ఇంచులు అయితే సరిపోతుందండి. మనకి పెద్ద సైజ్ అయినా 2.5 అయితే సరిపోతుంది, మరీ 3 దాకా పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ వరకు ఈ టగ్ వచ్చేస్తుంది, ఈ డాట్ వచ్చేసి ఇక్కడ వరకు వచ్చేస్తుందండి. అంటే 2.5 ఇంచులు, 2.5 కాదండి, 2.5 ఇంచులు పొడవు, 3 ఇంచుల వెడల్పు. ఇలా ఈ డాట్ అనేది ఇక్కడ దాకా వేసుకోవచ్చు. ఈ డాట్ వచ్చేసి ఉక్సులు కాజాల దగ్గర డాట్ వచ్చేసి ఏం లేదండి, దీనికి ఎవరికైనా సరే 1/2 ఇంచు వెడల్పు కరెక్ట్గా 2. చిన్న సైజ్ వాళ్ళకైతే 2 అయితే సరిపోతుందండి, 2 ఇంచెస్ అయితే సరిపోతుంది. బిగ్ సైజ్ కాబట్టి 2.5 ఇంచులు వేసుకుంటే సరిపోతుంది. ఈ డాట్స్ వేసుకోవడంలోనే మీకు బ్లౌజ్ అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇలా చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఈ చంక కార్నర్లో ఉండే డాట్ కూడా 1/2 ఇంచు వెడల్పు, 3 ఇంచెస్ పొడవు. ఇదిగోండి నేను ఇక్కడ డాట్స్ పెడుతున్నాను పొడవు దగ్గర, ప్రతి దానికి కూడా చూసారు కదా. ఈ చంక కార్నర్లో వేసే డాట్ కూడా 1/2 ఇంచు వెడల్పు, 3 ఇంచెస్ పొడవు ఉంటే సరిపోతుంది. ఇలా వేసుకోవాలన్నమాట. డాట్స్ చూసారు కదా మనకి ఎంత ఈజీగా వచ్చేస్తుందో. ఇలా మనం కనుక మనం వేసుకున్నామంటే అసలు ఏ కొలతలు కానీ కన్ఫ్యూజ్ కానీ ఏముండదు, గజిబిజిగా అందరూ ఏముండదు, చాలా ఈజీగా వచ్చేస్తుంది. అర్థమైంది కదా ఫ్రెండ్స్, డాట్ వేసుకోవటం 44 సైజ్ అయినా ఏ సైజ్ అయినా ఇదే ఫార్ములా అనేది మనం పాటించవచ్చు. వెడల్పులు మాత్రమే, అంటే మెయిన్ డాట్ యొక్క వెడల్పు మాత్రమే మనకి పెరగటం తగ్గటం ఉంటుంది, మిగతా డాట్స్ అన్నీ కూడా 1/2 ఇంచు కన్నా ఎక్కువ ఎవ్వరు తీయకూడదు, అది కరెక్ట్ కాదు కన్నమాట. కరెక్ట్గా 1/2 ఇంచు వెడల్పు ఉంటే చాలు, మెయిన్ డాట్ మాత్రం 3 ఇంచెస్ వెడల్పు ఉంటుంది, మిగతా డాట్స్ మొత్తం కూడా 1/2 ఇంచు వెడల్పు ఉంటుంది. అర్థమైంది కదా ఫ్రెండ్స్. నేను 4 డేస్ నుంచి వీడియోస్ పెట్టట్లేదు అని అడుగుతున్నారు కదా, అది ఏం లేదండి, నాకు జలుబు చేసి గొంతు అనేది పోయింది, అందుకనే వీడియోస్ అనేది ఆపానన్నమాట. ఇప్పటికే కొద్ది కొద్దిగా గొంతు వస్తుంది, అందుకే వీడియో అనేది పెడుతున్నాను. మీకు కొద్దిగా అర్థం కాకపోతే క్షమించాలి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ చేద్దామండి. హ్యాండ్స్ కటింగ్ కోసం నేను మిగతా క్లాత్ని ఈ విధంగా సర్దుతున్నాను. ఈ హ్యాండ్స్కి ఏంటంటే ఖచ్చితంగా మనకి అతుకు అనేది పడుతుంది. ఎందుకు అతుకు పడుతుందంటే ఇది 44 సైజ్ బ్లౌజ్ కాబట్టి ఖచ్చితంగా మనకి అతుకులు అనేది పడుతుంది. ఆ అతుకు అనేది ఎలా వేసుకోవాలో నేను ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఇలా ఫోల్డ్ చేసుకుని, అంటే 2 హ్యాండ్స్ వచ్చే విధంగా నేను ఫోల్డ్ చేశాను. ఈ కింద ఖర్చు దగ్గర ఒక 1/2 ఇంచు లేదా 1/2 ఇంచు దాకా మనం ఇలా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇది లైనింగ్ బ్లౌజ్ అయితే 1/2 ఇంచు సరిపోతుందండి, లేదు మామూలు బ్లౌజ్ అయితే 1/2 ఇంచు దాకా పెట్టుకోండి. మామూలు బ్లౌజ్కి హెమ్మింగ్ అది ఉంటుంది కదా. తర్వాత హ్యాండ్ యొక్క పొడవు చూద్దాం. హ్యాండ్ యొక్క పొడవు 6 అండి, ఖర్చుతో సహా. మనకి ఎంత క్లాత్ ఉందో అంతా పెట్టేస్తున్నాను. ఆ హ్యాండ్ యొక్క పొడవు 6 అయితే సరిపోతుంది, కానీ మనకి ఖర్చు కావాలి కదా, ఖర్చుకి 1/2 ఇంచు ఎక్స్ట్రా పెడుతున్నాను. అంటే 6.5 దాకా మార్కింగ్ చేశాను అన్నమాట. 6.5 దాకా ఉందండి, 6.5 కాదు 6.5 దాకా ఉంది. మనకి కావాల్సింది కింద ఖర్చు అనేది పెట్టేశాము, దాది కాకుండా 6.5 దాకా ఉంది. అంటే పైన వచ్చేసి
మనకి ఒక పావించు కచ్చిపోతుంది. తర్వాత చేతి యొక్క లూజ్ దగ్గరే మనకి ఇక్కడ అతుకు పడుతుంది కాబట్టి చేతి యొక్క లూజ్ 9 ఉందండి. కానీ మీకు మనకి చేతి యొక్క డౌన్ చూసాక అతుకు అనేది ఎలా వేసుకోవాలో చూద్దాం. చేతి యొక్క డౌన్ వచ్చేసి 3 దాకా పెడుతున్నాను. చేతి యొక్క పొడవు 6, అందులో 3 లెస్ చేసేయాలి. తీస్తే 3 ఉందన్నమాట. ఈ 3కి కింద మనం ఒక పావు ఇంచు ఖర్చు పెట్టుకున్నాం కదా, అది కూడా కలుపుకొని 3 పావు దాకా మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు చేతి రౌండ్ దగ్గర అంటే ఇప్పుడు ఈ ప్లేస్లో ఎంత మెజర్మెంట్ పెట్టుకోవాలో చూద్దామండి. ఈ ప్లేస్ మెజర్మెంట్ వచ్చేసి 7, కరెక్ట్గా దానికి 1 ఇంచ్ ఖర్చు ఉంటే సరిపోతుంది. ఇక్కడైతే మనకి క్లాత్ ఉంది కానీ ఇక్కడ క్లాత్ లేదు, దీనికి జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఎంత కట్ ఎంత జాయింట్ చేసుకోవాలంటే 2 ఇంచెస్ దాకా జాయింట్ చేసుకోవాలి. మనకి ఖర్చుకి 2 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి 2 ఇంచెస్ మనకి మామూలుగా అయితే 1 పావు ఇంచు తగ్గింది. ఇక్కడైతే ఈ కింద అయితే మనం ఖర్చు తీసుకునే పని లేదు, పైన మాత్రం 2 ఇంచెస్ తీసుకోవాలి. ఇదిగోండి ఈ ప్లేస్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఆ ప్లేస్లో మనం క్లాత్ అనేది అతుకు పడుతుంది. అది ఇదిగోండి ఇలా క్రాస్గా ఉన్న ప్లేస్, ఇది ఎటు కటింగ్లోకి పోయేదే కదా, మీకు ముందే చూపిస్తున్నాను. ఇలా ఇదిగోండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా జాయింట్ పడుతుంది అన్నమాట మనకి కరెక్ట్గా. మనకి హ్యాండ్స్ తగ్గితే ఇలా క్రాస్ క్లాత్లోనే తీసుకొని జాయింట్ చేసుకోవాలండి. ఇలా జాయింట్ చేసుకొని ఇలా జాయింట్ చేసుకోవాలి. అంటే కొద్దిగా మనకి కావాల్సిన క్లాత్ మీద 1 పావు ఇంచు ఎక్స్ట్రానే ఉంచుకోవాలి, ఎందుకంటే దీనికి అటాచ్ చేసేటప్పుడు కూడా మనకి ఖర్చు కావాలి కదా, అందుకని 1 పావు ఇంచు ఎక్స్ట్రానే ఉంచుకోవాలి. హ్యాండ్ షేప్ కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా పైన వచ్చేసి 2 ఇంచెస్ వదులుకొని మిగతా దగ్గర నుంచి లైట్గా డౌన్ చేసుకుంటూ రావాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా డౌన్ చేసుకుంటూ రావాలి. తర్వాత ఇప్పుడు కట్ చేసేద్దాము. కట్ చేసేటప్పుడు కూడా చాలా చక్కగా, ఇప్పుడు మనం మార్కింగ్ చేసేటప్పుడు ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా కటింగ్లో అస్సలు రాకూడదండి. ఆ రౌండ్ షేప్ అనేది మనకి కరెక్ట్గా తిరిగితేనే ఈ బ్లౌజ్ అనేది మనకి కరెక్ట్గా సెట్ అవుతుంది, లేదంటే చంక కార్నర్లో ఇరుగ్గాను లేదా మనకి అన్ఈజీగాను అనిపిస్తుంది. కాబట్టి ఈ చేతి దగ్గర రౌండ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇవన్నీ ఇట్లా వస్తాయి అన్నమాట హ్యాండ్స్ అతుకులు, చూసారు కదా, ఇటొకటి ఇటొకటి, ఇటు 2 ఇంచెస్ పెరిగింది, ఇటు 2 ఇంచెస్ పెరిగింది మనకి. అట్లా అతుకు వేసుకోవాలి. అలాగే చంక కార్నర్లో ఫ్రంట్ వైపుకి ఈ విధంగా లోతు తీసుకోవాలి. ఇలా ఇలా లోతు ఖచ్చితంగా తీసుకోవాలి. ఎటువంటి బ్లౌజ్కైనా సరే ఫ్రంట్ పార్ట్లో లోతు అనేది తీసుకోవాలి. హ్యాండ్స్ అయితే ఇలా కట్ చేసేసుకున్నాం. ఇప్పుడు షేప్ పట్టీస్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి. మనకి అన్ని పార్ట్స్ రాగా మిగిలిన క్లాత్ ఇదేనండి. ఇందులోనే మనం షేప్ పట్టి తీసుకోవాలి. అలాగే మిగతా మనం ఉంటాయి కదా మనకి మెడ ముక్కలు కానీ నడు ముక్కలు కానీ ఏమైనా సరే ఈ క్లాత్లోనే తీసుకోవాలి. కాబట్టి క్లాత్ అనేది అసలు వేస్ట్ కాకుండా చూసుకుంటూ మీరు కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టీస్కి మనకి స్ట్రైట్ క్లాతే కావాలి కాబట్టి ఈ స్ట్రైట్ ప్లేస్లోనే ఈ షేప్ పట్టీస్ అనేది తీసుకుందాము. షేప్ పట్టి యొక్క ముందు పొడవు వచ్చేసి మనకి ఖర్చుతో సహా 3.5 దాకా తీసుకున్నానండి. లూజ్ వచ్చేసి 11, 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకోండి. ఈ బిగ్ సైజులు వాళ్ళకి కొద్దిగా ఎక్కువ ఉంటేనే మంచిది. తర్వాత షేప్ పట్టి చివరి వచ్చేసి ఖర్చుతో సహా 3 పెట్టాలి. తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మార్కింగ్ చేసేసేయండి. ఈ షేప్ పట్టీస్ని కూడా చక్కగా కట్ చేసేసేయండి. ఎప్పుడైనా సరే మనం బ్లౌజ్ కట్ చేసిన వెంటనే కుడితే మంచిదండి, లేదంటే సాగిపోతుంది అన్నమాట. మీరు కూడా బ్లౌజ్ కట్ చేసి ఈరోజు కట్ చేశారంటే దాన్ని కట్టగట్టేసి పక్కన పెట్టి 1-2 డేస్కి అలా కుట్టడమే మంచిది. లేదు కట్టకట్టకుండా అలా పడేసామంటే బ్లౌజ్ అనేది సాగిపోతుందండి. ఈ 44 సైజ్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలా ముక్క వేస్ట్ కాకుండా ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నానండి. అలాగే డాట్స్ అనేది ఎలా వేసుకోవాలో కూడా మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.